కడప పట్టణంలోని పుత్తా ఎస్టేట్ బిల్డప్ దగ్గరి ప్రాంగణంలో బీజేపీ రణబేరు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర జిల్లా బీజేపీ నాయకులు పాల్గొని రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రాంగణం అంతా బీజేపీ జెండాలతో కార్యకర్తలతో నిండిపోయింది. ఎర్రచంద్రం ముక్కురాడ గనులు సిమెంట్ కి సంబంధించినటువంటి అనేక మైనింగ్ ఇవన్నీ కూడా రాష్ట్రపరం ప్రజాపరం చేయాలంటే ఇదంతా కూడా ఆర్థిక వ్యవస్థనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఈ ఎర్రచందనం ఇవేళ ఎవరి ద్వారా ఈ ఎర్రచందనం రాజకీయ నాయకుల పరం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి వినియోగించే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రణాళికను రచిస్తుందని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి స్వాగత బదంతో ఈ వేదిక కుడివైపున ఉన్నటువంటి వాళ్ళు దయచేసి పోలీసులు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయాలి. ఇది సెక్యూరిటీ జోను, మనం ఎవరు కూడా ఇక్కడ ఉండేకి లేని కార్యకర్తలు. సుష్మా గారు కడప జిల్లా పార్టీ రాష్ట్ర కార్యాలయ సభ్యులు, పసుపల్లెటి సుధాకర్ గారు బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీ శ్రీనివాస నాయుడు గారు బీజేపీ నాయకులు, కడప జిల్లా లేబర్ బోర్డు చైర్మన్ శ్రీ హరికృష్ణ గారు, బీజేపీ రాష్ట్ర కార్యాలయ సభ్యులు కడప శ్రీ దాసరి భానుప్రకాష్, రాష్ట్ర సాంస్కృతిక అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోమవీరాజు గారికి, మరి అదే విధంగా జాతీయ కార్యదర్శి ఈ రాష్ట్ర కో ఇన్ఛార్జ్ సునీల్ దేవేదర్ గారికి, ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోమవీరాజు గారికి, మరి అదే విధంగా జాతీయ కార్యదర్శి ఈ రాష్ట్ర కో ఇన్ఛార్జ్ సునీల్ దేవేదర్ గారికి. గండికోట నిర్వాసితులకు, సోమశిల నిర్వాసితులకు డబ్బిచ్చే నాయకులు కావాలా, ఇటువంటి చెత్త రాజకీయ నాయకులు కావాలా, మీరే చెప్పాలా? చేయాల్సిన పనులు చేయడు, చేయకూడని పనులు చేయడం. మా దగ్గర మన కడప జిల్లాలో గండికోట నిర్వాసితులకు 1.5 సంవత్సరం కిందట క్రిస్మస్ పండుగ రోజు ఆయన అక్కడికి వచ్చి ఒకసారి చెప్తాడు, ఒకసారి క్షమించండి మీ బిడ్డను, అంటే ఒక్క మాట చెబితే మీ బిడ్డ అంటే నా గండికోట లేక బొమ్మలు మునగల, ఒకసారి ఇంకా ఎంతమంది వచ్చారు ఇక్కడ గండికోట నివాసి.